Anu Institute of Neuro and Cardiac Sciences. Yenu Road, Enike Padu, Vijayawada Vari, Adbhuta Avakasam. Dirghakalika Talanoppi, Migraine Screening Package. 3000 Rupayala Vilavagala, CT Scan Screening Package, 50% Discount Tho, Kevalam, 1499 Rupayalake, E Package Nandu, Blood Sugar, CBP, Serum Creatine, CT Brain Plant Scan, Doctor Consultancy. 6000 Rupayala Vilavagala, MRI scan screening package, 50% discount to Kevalam, 2999 Rupayalake, E package inandu, blood sugar, CBP, serum creatine, MRI brain scanning, Mariyu, doctor consultancy. Sampradinchandi, ma address, Anu Institute of Neuro and Cardiac Sciences, Edike Padu, Vijayawada, phone 0866-284-3133, cell 9603844410. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియక్ సైన్సెస్ నుంచి డాక్టర్ అశోక్ బాబు గారు న్యూరో సెక్రటరీకి, అదేవిధంగా డాక్టర్ అనూష గారు సెక్రటరీకి మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డాల్ చేయాల్సిన నెంబర్ 0866-249-1955 డాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్, మీరు చెప్పండి. అంటే యాక్చువల్గా అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ అనేది కొత్తగా ఎన్కే పాడులో ఏర్పాటు చేయడం, అంటే ఈ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయంటారు? సార్, ఈ అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ హైలీ స్పెషలైజ్డ్ సెంటర్ సార్. అంటే నార్మల్గా న్యూరో సైన్సెస్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉంటాయి, కానీ ఇక్కడ దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు న్యూరో సైన్స్. అంటే ఇద్దరు న్యూరాలజిస్టులు ఉన్నారండి, ఫుల్ టైమ్ న్యూరాలజిస్ట్, అలాగే న్యూరో సర్జన్ బాలబాలాజీ గారు ఉన్నారు, అట్లాగే సైకియాట్రిస్ట్గా ప్రణుష గారు నేను ఉన్నామండి, అట్లాగే ఫిజియోథెరపీకి సంబంధించిన న్యూరో ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, అట్లాగే దీనిలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అలాగే ఈఈజీ, ఈఎంజీ, మనకు గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉండే ప్రతి ఇన్వెస్టిగేషన్, ఒక హైలీ స్పెషలైజ్డ్ ల్యాబ్ అన్నీ ఉన్నాయండి. సో దీనిలో మేము చూసే జనరల్గా యాజ్ ఏ సైకియాట్రిస్ట్గా మేము చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే న్యూరో పరంగా ఎపిలెప్సీ విత్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, అంటే మూర్ఛ వ్యాధి యొక్క బిహేవియరల్ ఇష్యూస్ అన్నమాట, అంటే న్యూరో సైకియాట్రిక్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉండొచ్చు, అట్లాగే డిమెన్షియా, డిమెన్షియా అంటే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు, దాని యొక్క బిహేవియరల్ ప్రాబ్లమ్స్, అట్లాగే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ, అంటే ఒక మనిషికి దెబ్బ తగిలిన తర్వాత, మనకి దెబ్బ తగిలిన తర్వాత అతనికి ఒక్కోసారి మర్చిపోవటం, అట్లాగే మనం గజనీ సినిమాలో చూసినట్టు అది మర్చిపోవటము, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి, కాంప్లికేషన్స్ అండ్ సీక్వెలే ఉంటాయి, వీ కాల్ ఇట్ పోస్ట్ ట్రామాటిక్ సీక్వెలే. సో ఈ సీక్వెలేతో పాటు న్యూరోసైకట్రిక్ ఇష్యూస్ని మనం ఎలా డీల్ చేస్తాం, అట్లాగే బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్లో వచ్చే న్యూరోసైకట్రిక్ కాంప్లికేషన్స్ ఏంటి, అట్లాగే తలకాయ నొప్పి, తలకాయ నొప్పిని చాలామందిని చాలా లైట్గా తీసుకుంటారు, పెయిన్ కిల్లర్స్ అలా వాడుతూ ఉంటారు, కానీ తలకాయ నొప్పి కనుక మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే చాలా చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. తలకాయ నొప్పి కెన్ బి ఏ సిమ్టమ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్, ఆర్ఎల్స్ ఇట్ కెన్ బి ఏ సిమ్టమ్ ఆఫ్ సిడిఏ, అంటే సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్. సో మనం దీన్ని ఎప్పుడు లైట్గా తీసుకోకూడదు. కాలర్ తీసుకుందామండి. హలో, హలో సార్, నమస్కారం అండి. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. హలో సార్, చెప్పండి, వినపడుతుంది మీ సమస్య అంటే చెప్పండి. మనం హెడేక్ గురించి మనం మాట్లాడుతున్నాం. యా, తలకాయ నొప్పి మనం చాలామంది చాలా ఏదో పెయిన్ కిల్లర్స్ వాడేసి చిన్న చిన్న అట్లు అంటారు, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక బీపీ పేషెంట్ కానీ తలకాయ నొప్పి ఉంటే ఇట్ మే బీ ఏ ప్రిల్యూడ్ ఫర్ ఏ స్ట్రోక్. మన స్ట్రోక్ని చాలా లైట్గా చాలామందికి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సైకియాట్రిక్ డిసీజ్ వల్ల చాలామందికి అవగాహన రాహిత్యం ఉంటుంది. సో ద మెయిన్ రీజన్ వై ఆర్ కమింగ్ అండ్ సిట్టింగ్ ఓవర్ హియర్ ఈస్ టు క్రియేట్ ఎన్ అవేర్నెస్, టు క్రియేట్ ఎన్ ఇన్సైట్ టు ద పేషెంట్స్. ఎందుకంటే చాలామందికి ఈ పేషెంట్ అటెండెన్స్లో కూడా చాలామందికి అవగాహన ఉండదు, ఇది ఇలా వచ్చిన తలకాయ నొప్పిస్తే ఏముంది ఒక పెయిన్ కిల్లర్ వేసుకోమంటారు, కానీ అది కనుక ఏ స్ట్రోక్ అయ్యి ఉంటే మళ్ళీ దాని తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అన్నీ కూడా భారీగా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మెయిన్గా ఇక్కడ రావడానికి గల ద కారణం కూడా అదే. అదొకటి. దాని తర్వాత ఫీమేల్ స్త్రీలలో వచ్చే న్యూరోసైకియాట్రిక్ కాంప్లికేషన్ గురించి డాక్టర్ అనుష గారు మాట్లాడతారు, చెప్పండి మేడం. ఫీమేల్స్లో మెయిన్గా మనం పిఎంఎస్ అని వింటుంటాము, అది ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే బిఫోర్ ద మెన్సెస్, అంటే 1 week మెన్సెస్ ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయని. కొన్ని ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని సైకలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. మోస్ట్లీ ఫిజికల్ సిమ్టమ్స్ ఎక్కువ సఫర్ అయినట్టు మనకు తెలుస్తుంటుంది, ఏంటంటే బ్రెస్ట్ టెండర్నెస్ ఉండడం, ఇంకా ఎడిమా ఉండడం, హెడ్ఏక్ ఉండడం. నెక్స్ట్ అది సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటే ఎక్కువ ఇరిటబుల్గా ఉంటారు వాళ్ళు, యాంగర్ అవుట్బర్స్, ఇరిటబిలిటీ, డిప్రెషన్, యాంగ్జైటీ,
ఇవన్నీ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ పిఎంఎస్ అని అంటాము. ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని ఇంకొకటి ఉంటుంది. దీన్ని ఏంటంటే సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్, ఇంకా నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ డిఫరెన్సెస్, కానీ ఫంక్షనల్ ఇంపైర్మెంట్ ఉంటుంది ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్. దీనిలో ఫంక్షనల్ ఇంపైర్మెంట్ ఉండదు, మెయిన్ డిఫరెన్స్ అది. దీనికి పర్టికులర్ ఇన్వెస్టిగేషన్స్ అంటూ అలాంటివి ఏమి ఉండదు. దీనిలో ట్రీట్మెంట్ అయితే న్యాచురల్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, దెన్ డైట్ కంట్రోల్, నెక్స్ట్ థెరపెటిక్గా అయితే యాంటీ డిప్రెషన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో యాంటీ డిప్రెసెన్స్, యాంటీ యాంగ్జైటీ. ఇది ఒక డిసీజ్ అయితే కాదు, ఇది ఒక సిమ్టమ్ అంటే డిసీజ్ అని భయపడిన అవసరం లేదు. ఈ మరీ ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ డ్రగ్స్తో ట్రీట్ చేస్తే తగ్గుతుంది. సార్ మీరు చెప్పండి సార్, అంటే మూర్ఛవ్యాధి కలిగిన వ్యక్తుల యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎస్, జనరల్గా మూర్ఛవ్యాధుల్ని న్యూరో ఫిజిషియన్స్ ట్రీట్ చేస్తారండి. కానీ బిహేవియర్ పరంగా అంటే మూర్ఛవ్యాధి ఉన్న చాలామంది పేషెంట్స్లో న్యూరో సైకాట్రిక్ కాంప్లికేషన్స్ అంటే న్యూరో బిహేవియర్ ప్రాబ్లమ్స్ అంటారు. అది ఎలా ఉంటాయంటే వాళ్ళు విపరీతమైన కోపానికి లోనవచ్చు, విపరీతమైన అగ్రెషన్కి లోనవచ్చు. అట్లాగే ఈ న్యూరాన్స్లో జరిగే ఈ ఇంబ్యాలెన్స్, అసలు ఎందుకు మూర్ఛవ్యాధి ఎందుకు వస్తుందంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దానిలో జరిగే మెయిన్గా ఏంటంటే ఒక న్యూరో కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది బ్రెయిన్లో. ఆ నెట్వర్కింగ్లో ప్రాబ్లమ్ వస్తుంది. న్యూరో హార్మోన్స్ అంటారు, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. దానిలో జరిగే ఒక ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ అగ్రెషన్ రావచ్చు, ఈ సైకోసిస్ రావచ్చు, అలాగే డిప్రెషన్ కూడా లోన్ అవ్వచ్చు. అలాగే పర్సనాలిటీ చేంజ్, చాలామంది గమనిస్తాం చాలా మావిడి చాలా సాఫ్ట్గా ఉన్నాడండి, ఫిట్స్ వచ్చిన తర్వాత విపరీతంగా కోపంగా మారిపోయాడు అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ చేంజ్. ఇది జనరల్గా మనము చాలా చాలామందికి మనం చూస్తుంటాం. సో ఈ పర్సనాలిటీ చేంజెస్ని మనము జాగ్రత్తగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు వేరే వేరే కాంప్లికేషన్స్ అన్నింటినీ మనము ఫ్యూచర్లో లేకుండా చూసుకోవచ్చు. లేకపోతే కనుక వేరే వేరే కాంప్లికేషన్స్ వచ్చి ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కాకుండా చాలా చాలా ఇంపైర్మెంట్, అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంపైర్ అవుతుంది సార్. మేడం మీరు చెప్పండి, అంటే వృద్ధాప్యంలో వచ్చే మతిమార్పు వారి యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుందంటారు? వృద్ధాప్యంలో వచ్చే మతిమార్పుని డెమెన్షియా అంటుంటారు. మోస్ట్ కామన్గా అల్జీమర్స్ డెమెన్షియా వస్తుంది. మోర్ దాన్ 65 ఇయర్స్ వాళ్ళలో ఇది చూడొచ్చు మనము. అది కాకుండా వేరే టైప్స్ కూడా ఉంటాయి, వాస్కులర్ డెమెన్షియా, లూయి బాడీ డెమెన్షియా, ఫ్రాంటో టెంపోరల్, అంటే బేస్డ్ ఆన్ ఏరియా ఇన్వాల్వ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెమెన్షియాస్ చూడొచ్చు. కొన్ని రివర్సిబుల్ డెమెన్షియాస్ ఉంటాయి. ఇవేంటంటే వైటమిన్ డెఫిషియన్సీస్, హైపోథైరాయిడిజమ్, నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్, ఈ డిసీజెస్లో కూడా మనం డెమెన్షియా చూడొచ్చు. ఇవి ట్రీట్ చేస్తే ఈ సిమ్టమ్స్ రివర్స్ అవుతాయి. దీన్ని రివర్సిబుల్ డిమెన్షియా అంటారు. కానీ అల్జీమర్స్ ఇవేంటంటే ఓన్లీ కెన్ కొంతవరకు ఆ ప్రోగ్రెషన్ స్టాప్ చేయచ్చు, కానీ క్యూర్ అయితే ఉండదు. హలో 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 మా నమస్కారం అండి, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నమస్తే సార్. మరి చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు మామూలుగా 4 ఇయర్స్ నుంచి ఫిట్స్ వస్తుంది సార్. ఓకే. ఏదన్నా చిన్న చిన్న విషయానికి కూడా డిప్రెషన్ లాగా అనిపించి లెఫ్ట్ సైడ్ చెయ్యి కాదు మూతి తప్పిపోతుంది సార్. కానీ నాకు మామూలుగా పీరియడ్ టైంలో నాకు రేపు డేట్ వస్తుందంటే ఈ రోజు ఫిట్ వస్తుంది సార్, లైట్ గా వస్తుంది. మళ్ళీ తర్వాత ఆ టైం నాకు ఫిట్ వచ్చే టైంలో నాటు కూడా ముక్కగా వస్తుంది సార్, నాటు ముక్కగా వస్తుంది. ప్లస్ ఫిట్ అయిన తర్వాత నాకు మాటగా వస్తాయి, కాలు చేసి కూడా తొందరగా పట్టేసి అలానే కట్ అయిపోయి ఉంటుంది. అదేనండి, అర్థమైందండి. దీనికి మీకు ఫిట్స్ మీకు పీరియడ్స్ ముందు అంటారమ్మా, దీన్ని ఒక వెరైటీ ఆఫ్ ఫిట్ అంటే కెటామినల్ ఎపిలిప్సీ అంటారు దీన్ని. దీనిలో ఏంటంటే చాలా వరకు ఫిట్స్ ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ కొద్దిగా తేడాల వల్ల మనకేంటంటే బాడీలో ఒక హార్మోన్ తేడా వస్తే రకరకాల హార్మోన్స్ అన్నీ కూడా తేడాలు వస్తాయి, దానివల్ల వచ్చే ఫిట్స్ అండి. అట్లాగే మీరు ఇంకోటి చెప్తున్నారు ఒక సైడ్కి నా మూతి వెళ్ళిపోతుంది, అట్లాగే ఫిట్లో చూడాలండి. అంటే మేము కరెక్ట్గా ఒక
న్యూరో ఫిజిషియన్ దగ్గర కానీ మా దగ్గర వస్తే మేము హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. అదే అదేనమ్మా, దానికి ఏంటంటే అదేలేండి, అదే అది ఒకసారి ఫిట్స్లో కూడా సూడోషిజస్ అని ఉంటుందండి. అంటే అది ఎలా అంటే ఒక బాగా స్ట్రెస్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఫిట్స్ లాగా రావచ్చు, దాన్ని మనకి షుడో సీజర్స్ అంటాము. సీజర్ లాగా ఉంటుందని సీజర్స్ కాదు, ఎందుకంటే డిప్రెషన్ వల్ల అలా జరగచ్చు. అందుకే మేడం ఒకసారి మీరు కనుక మా దగ్గరికి వస్తే ఒక పూర్తి ఇవాల్యుయేషన్ చేయాలి మేడం. ఎందుకంటే ఫిట్ని ఫిట్లు అంటే రకరకాల ఫిట్స్ ఉంటాయి. ఫిట్స్లో ఒకసారి చేతులు కాళ్ళు మూమెంట్స్ ఉండొచ్చు, ఒకసారి అలా కళ్ళు అలా అనుకోవచ్చు, లేకపోతే నీళ్లు కారచ్చు, అట్లాగే తెలియకుండా వంటేలు కానీ అట్లాగే మోషన్స్ కానీ బట్టలు అవ్వచ్చు, ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మా దగ్గరికి వస్తే హిస్టరీ ఇవాల్యుయేషన్ కరెక్ట్గా తీసుకుంటే దానికి ఈఈజీ అనే పరీక్షలు ఉంటాయండి, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్ని చేపిస్తే మనకు ఒక వ్యాధి నిర్ధారణ జరుగుతుంది మేడం. లేకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చి రికరెన్స్ అనే ప్రాబ్లం రావచ్చు మీకు. సో మళ్ళీ అది మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా కూడా ఇంపేర్ అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు మా దగ్గర ఒకసారి వస్తే పూర్తి ఇవాల్యుయేషన్ చేపించి దానికి వ్యాధి నిర్ధారణ చేసి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మేడం. చెప్పండి. అదేనండి, నిద్రలో రావడం ఫిట్స్ వస్తుందంటే ఒకసారి ఇవాల్యుయేట్ చేయాలండి దాన్ని ఎందుకనేది. అది ఎందుకంటే అది మనం దీన్ని చేసుకోకూడదు, ఎందుకంటే అదే నేను చెప్పింది అదేనండి. ఎపిలెప్సీ పేషెంట్స్లో వచ్చే న్యూరోసైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ చెప్పింది అదేనండి. దానిలో ఇలాంటివి వస్తాయి కాబట్టి ఒక్కసారి మీరు మా దగ్గరికి వస్తే డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ చేయకుండా మనం ముందు ఏం చెప్పలేమండి. ఇవాల్యుయేట్ చేస్తే దెన్ విల్ బీ ఏబుల్ టు ప్రాపర్లీ డయాగ్నోస్ యూ అండ్ వీ కెన్ గివ్ ద ట్రీట్మెంట్ సో దట్ విల్ బీ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అండి. ఇది అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్, ఎనికేపాడు ఎనికేపాడు ఏలూరు రోడ్ అండి. ఏలూరు రోడ్లో మీరు రావర్పట్టిని దాటిన తర్వాత ఉంటుంది పెద్ద ఇన్స్టిట్యూట్, యూ కెన్ కమ్ డౌన్ అవర్ దేర్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి దానిలో ఫిట్స్కి సంబంధించి. అదే మేడం, మనం వృద్ధాప్యంలో వచ్చి మాట్లాడుకోవచ్చు. అదే టైప్స్ ఆఫ్ ఎన్ని టైప్స్ ఆఫ్ డెమెన్షియాస్ ఉంటాయి, వీళ్ళల్లో వచ్చే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ని బిహేవియరల్ అండ్ సైకలాజికల్ సిమ్టమ్స్ ఆఫ్ డెమెన్షియా అని అంటారు. ఇవేంటంటే సిమ్టమ్స్ ఎక్కువ హాలూసినేషన్స్, అంటే లేని మనుషులు ఎవరో కల్పిస్తున్నారు అని చెప్పడము, ఎవరో మాటలు వినిపిస్తున్నాయని చెప్పడం, అంటే మనుషులు మాట్లాడుకున్నా కూడా మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పడము. ఇంకా ఇల్యూజన్స్, అంటే ఉన్న వస్తువునే ఇంకొక వస్తువుగా ఊహించుకోవటం, ఇల్యూజన్స్. ఇంకా డిప్రెషన్, యాంగర్ అవుట్బర్స్ట్, ఇరిటబిలిటీ, ఇవన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని ఎయిమ్లెస్ వ్యాండరింగ్ అంటారు, అంటే ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఏంటి ఏం తెలియకుండా. ఇంకా స్లీప్లో కూడా, అంటే నిద్రలో కూడా చేంజెస్ వస్తాయి, అంటే ఎక్కువ నిద్రపోవటము లేకుంటే నిద్ర సరిగా పట్టకపోవడము. ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటారు, అంటే సరిగా మధ్య మధ్యలో లేస్తూ ఉండడము. ఇంకా తినే అలవాట్లో కూడా మార్పులు రావచ్చు, ఎక్కువ తినచ్చు లేకుంటే ఆకలి లేకుండా ఉండకపోవడము. ఇంకా ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అనే దీని టైప్లో అయితే ఎక్కువ షుగర్స్ ఇవి ఎక్కువ తినాలనిపించడము ఇలా ఉంటుంది. మెయిన్గా ఇంకొకటి యాడ్ చేస్తారండి దీనికి, వృద్ధాప్యంలో చాలామందికి ఏంటంటే మనకి మనం చూస్తూ ఉంటాం ఈ మనవరు మనవరాళ్ళు, అరే మా అమ్మమ్మకి మన నాన్నమ్మకి ఏదో చేదస్తూ ఉంటారు. కానీ చాలామంది తెలియదు ఇది బిహేవియరల్ ప్రాబ్లమ్. చాలామంది వీళ్ళు అనుకుంటుంటే నాకు కొద్దిగా ఏదో భ్రాంతిలా ఏదో కనపడుతుందిరా అన్నప్పుడు దీన్ని మన డెల్యూషన్స్ హాలుసినేషన్స్ అంటాము. వీళ్ళు చాలా లైట్గా తీసుకొని చదువు. హలో, మా నమస్కారం అండి, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. హలో, హలో, చెప్తున్నాను కదా సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి ఈ పేషెంట్ అటెండర్స్కి చాలా వరకు అవగాహన ఉండదు సార్. సో ఇది ఈ డిమెన్షన్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈజీగా 75 ఇయర్స్ అందరూ బతికేస్తున్నారు. సో జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటారు దీన్ని. సో మనకి లైఫ్ స్పాన్ ఇదివరకు అయితే 60-65 ఉండేది, ఇప్పుడు 75-80 అందరూ జీవించేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి. వాళ్ళు చాలామంది పేషెంట్ అటెండర్స్కి తెలియదు, అరే ఇదేదో మా వాళ్ళు ఏదో కావాలని యాక్టింగ్ చేస్తున్నాను, నాటకాలు ఆడుతున్నాను, చాలా కేసులు మా దగ్గరకు వస్తాయి, ఏమండి మా నాన్నమ్మ ఇలా చేస్తాను సార్ అంటారు. కానీ బేసిక్గా మేము టెస్ట్లన్నీ చేయగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇది అల్జైమర్స్ డిమెన్షియా అవ్వచ్చు, లేకపోతే సెనైల్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే కొన్ని దీని న్యూరోసైకియాట్రిక్ డిమెన్షియాస్ ఉంటాయి అన్నమాట, దానిలో ఒకటి తేలుతుంది. సో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఓహో ఇప్పుడు నిజమైన ప్రాబ్లమ్ అండి. సో ఇదే కాకుండా భ్రాంతిలే కాకుండా వీళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్, అంటే ఫీకల్ ఇన్కాంటినెన్స్ అనవచ్చు, అలాగే బ్లాడర్ ఇన్కాంటినెన్స్ అనవచ్చు, రకరకాల యూరినరీ ప్రాబ్లమ్స్, అన్ని సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సార్. హలో డాక్టర్, కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్, ఏలూరు రోడ్, ఎనికేపాడు, విజయవాడ వారి అద్భుత అవకాశం. దీర్ఘకాలిక తలనొప్పి మైగ్రేన్ స్క్రీనింగ్ ప్యాకేజీ, 3,000 రూపాయల విలువ గల సిటీ స్కాన్ స్క్రీనింగ్ ప్యాకేజ్ 50% డిస్కౌంట్తో కేవలం 1,499 రూపాయలకే. ఈ ప్యాకేజీ నందు బ్లడ్ షుగర్, సిబిపి, సీరం క్రియాటిన్, సిటీ బ్రెయిన్ ప్లాన్ స్కాన్, డాక్టర్ కన్సల్టెన్సీ. 6,000 రూపాయల విలువ గల ఎంఆర్ఐ స్కాన్ స్క్రీనింగ్ ప్యాకేజీ 50% డిస్కౌంట్తో కేవలం 2,999 రూపాయలకే. ఈ ప్యాకేజీ నందు బ్లడ్ షుగర్, సిబిపి, సీరం క్రియాటిన్, ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానింగ్ మరియు డాక్టర్ కన్సల్టెన్సీ. సంప్రదించండి. మా అడ్రస్: అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్, ఎడికేపాడు, విజయవాడ. ఫోన్ 0866-284-3133, సెల్ 9603844410. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో పాటు ప్రముఖ అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ నుంచి డాక్టర్ అనూష గారు సెక్రటరీ, అదేవిధంగా డాక్టర్ అశోక్ బాబు గారు న్యూరో సెక్రటరీకి మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డాల్ చేయాల్సిన నెంబర్ 0866-249-1955 డాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. అశోక్ గారు, మీరు చెప్పండి సార్, తలకి దెబ్బ తగిలిన తర్వాత చాలామంది కూడా న్యూరో సెక్రటరీ కాంప్లికేషన్స్ అని వస్తుంటాయి, అవి ఏంటంటారు? ఇది జనరల్గా న్యూరో సర్జరీకి సంబంధించిన అండి. దానికి దీన్ని ఏమంటారు అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటామండి. కాల్ చేద్దాం సార్. హలో సార్, నమస్కారం అండి. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. అంటే డ్రైవర్ అంటే ఏ సమయంలో అండి? మీరు రాత్రిపూట ఎక్కువ డ్రైవింగ్ చేస్తుంటారా ఎలా? ఎక్కువ అండి, నేను టూరిస్ట్ డ్రైవర్ నన్ను ఎక్కువ టైం చేశాను. ఇప్పుడు మామూలుగా మానేసాను. అయినా సరే అది ఎప్పుడు పడితే అప్పుడే అనుకోకుండా కలవక నాకు అది అందరికి అదే వచ్చేస్తుంది. మళ్ళీ వెంటనే మళ్ళీ వస్తుంది. ఎక్కువ వెళ్ళేటప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది. ఏదో కూడా అదేనండి సార్. అదేంటంటే మనకంటూ ఒక బయో రిథమ్స్ అంటుంటే సార్, మనకి స్పెసిఫిక్గా మనం నిద్రపోవటం కానీ అన్నం ఆకలి తింటాం కానీ, అట్లాగే మనకి ప్రతి ఒక్కరు కొన్ని రిథమ్స్ అంటూ ఉంటాయి. అంటే కొంతమంది 10 గంటలు పడుకుంటే చక్కగా 6 గంటలు లెగిస్తారు. ఈ డ్రైవర్స్కి కానీ గురకారు కానీ కొన్ని ఆక్యుపేషన్ పరంగా ఏమవుతుందంటే వాళ్ళకి సరైన నిద్ర ఉండదు డ్రైవర్స్కి. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఇంటర్నల్గా సిస్టమ్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి సార్. మనం ఏమంటే హైపోథాలమస్ పిట్యూటరీ ఇంటర్నల్ యాక్సెస్ అంటాం. అంటే మనకి ఒక బ్రెయిన్లోనే కాకుండా మన బాడీ అంతా కూడా కొన్ని సిస్టమ్స్తో కొరిలేట్ అయి ఉంటుంది. ఎప్పుడు ఈ రిథమ్స్ దెబ్బతింటాయో అంటే సరిగ్గా నిద్ర లేకపోయినా, సరిగ్గా పడుకోక, సరిగ్గా తినకపోయినా ఈ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. ఆ దెబ్బతింటం వల్ల ఏమవుతుందంటే బయోరిథమ్స్ అన్ని దెబ్బతింటాయి. ఈ దెబ్బతింటం వల్ల మనకి సరిగ్గా నిద్రపోవడం లేకపోవటము, అట్లాగే చిరాకులు లేకపో చిరాకు పడతాము, అట్లాగే యాంగర్ ఇష్యూస్ వస్తాయి, డిప్రెషన్ కూడా లోన్ అవుతారు. ఈ చిరు నిద్ర లేకపోవడం వల్ల విపరీతంగా చిరాకు లోన్ అయ్యి వేరే వేరే ఇష్యూస్ కూడా రావచ్చు అనమాట. సో ఇంకోటి అన్నారంటే మీరు నిద్రపోతా, మీరు డ్రైవింగ్ చేస్తాం నిద్రపోతా అంటే నార్కోలిప్సీ అని ఉంటుంది సార్. అది కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి మీరు చెప్పిన ప్రకారము. సో ఎందుకంటే మీరు ఒకసారి మా దగ్గరికి వస్తే ఒకసారి ఫుల్ ఇవాల్యుయేషన్ చేసి అది నార్కోలెప్సియా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం డిబేట్ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే స్లీప్కి డెఫినెట్గా రేపు రావచ్చు సార్. మీరు డెఫినెట్గా వస్తే మేము డెఫినెట్గా మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్తాం. ఎందుకంటే నిద్ర రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మీరు డ్రైవింగ్ చేసిన నిద్ర రావడానికి ఇది ఒకటే కాదు, రకరకాల కారణాలు ఉన్నాయి. అన్నీ కూడా మేము పూర్తిగా ఇవాల్యుయేట్ చేసి కానీ మేము చెప్పటాకుండదు. సో యూ బెటర్ కమ్ టు అస్, అన్ని ఇన్వెస్టిగేషన్ మన దగ్గర ఉన్నాయి. చేసిన తర్వాత డెఫినెట్లీ యూ కెన్ గెట్ ట్రీట్మెంట్ అండ్ యూ కెన్ బి ఫైన్ విత్ యువర్ స్లీప్. లేదు సార్, తలకి దెబ్బ తగలటం మనం ఏమంటారు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటారు. బేసిక్గా ఇట్స్ ఏ న్యూరో సర్జన్స్ తలకి దెబ్బ తగ్గితే మనకి ఏమవుతుందంటే బాడీలో ఒక ఏరియాలో బ్లడ్ క్లాట్ అవుతుంది. ఈ బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఆ ఏరియా అంతా కూడా కంప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మన పేషెంట్కి ఫిట్స్ రావచ్చు. అట్లాగే తల ఉబ్బిపోవటం వల్ల ఏంటంటే ఇంట్రాక్రానియల్ ప్రెషర్ రైజ్ అవటం వల్ల ఓవరాల్గా బీపీ పెరగచ్చు. అట్లాగే ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు బ్రెయిన్లో ఆ స్పేస్ బ్రెయిన్ ఉండే స్పేస్ ఇంతే ఉంటుంది. ఆ స్పేస్లో ఇంకో కంప్రెస్ అవడం వల్ల ఏమవుద్దంటే రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అది ఎలా ఉండొచ్చు అంటే ఇట్ కెన్ బి వైలెంట్, వాళ్ళు బాగా అగ్రెసివ్గా ఉండొచ్చు. అలాగే అప్పుడప్పుడు ఏడవచ్చు, అప్పుడప్పుడే నవ్వచ్చు. హలో హలో సార్, నమస్కారం అండి. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. హలో చెప్పండి సార్. ఏంటో చెప్పండి సార్. నాకు లైటింగ్ చూసినా ఏదైనా సౌండ్ పొల్యూషన్ చూసినా బాగా హెడేక్ వచ్చేస్తుంది సార్. అంతేనా సార్?
సౌండ్ పొల్యూషన్ వచ్చినా సరే, లేకపోతే ఒక లైటింగ్ పడినా డిస్టర్బెన్స్ చేయకట్లో పడుకోవాలి. అవును సార్, అదేనండి ప్రాబ్లం. ఇంకా అంటే నిద్ర సరి రావట్లేదండి. నిద్ర వస్తుంది సార్, నిద్ర కానీ దీనివల్ల చికాకు పడుతున్నారు అంతేనా? అదేనండి, అదేనండి. దీనికి ఏమంటారండి, దీన్ని మనము దీన్ని మెడికల్ టర్మ్ హైపర్ అక్యూసిస్ అంటారండి. బాగా ఒక చిన్న చిన్న సౌండ్స్ కూడా విపరీతంగా ఇరిటేట్ అవటము, దాని తర్వాత దీనివల్ల ప్రవర్తన చేంజెస్ వచ్చి దాని ద్వారా నిద్ర లేకపోవటము, డిప్రెషన్లో అవటము, అలాగే యాంగ్జైటీ రావటము, నాకు ఎప్పుడు తగ్గుద్దా అనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. డెఫినెట్గా మీరు కనుక మా దగ్గరికి వస్తే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. డెఫినెట్గా విల్ సీ దట్ విల్ ఇవాల్యుయేట్ ద థింగ్స్ అండ్ విల్ లెట్ యు నో. అంటే చాలా కారణాలు ఉంటాయి దీనికి, రకరకాల కారణాలు ఉంటాయి, ఆ కారణం చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం సార్. ఏమేమి టెస్టులు చేయించారండి? అదే సార్, అంటే ఏ టెస్ట్ అనేది ఇప్పుడు ప్రతి వ్యాధికి ఒక నిర్దిష్టమైన టెస్ట్ ఉంటాయి సార్, అవి చేస్తేనే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక డెఫినెట్గా రండి, రేపు రండి సార్. డెఫినెట్గా వీల్ ఇవాల్యుయేట్ థింగ్స్ అండ్ నేను ఉంటాం, మేడం డాక్టర్ అనుష గారు ఉంటారు. డెఫినెట్లీ విల్ సీ అండ్ విల్ గివ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ అండి. ఎన్కేపాడుకు వచ్చేది సార్ మీరు డైరెక్ట్గా, బికాజ్ అట్స్ మాను హాస్పిటల్ పుష్ప హోటల్ ఉంది, మామూలు కేర్ అది, బట్ అది టెరిషరీ కేర్, అది ఫుల్ మెషినరీ ల్యాబ్ అన్నీ కూడా హైలీ స్పెషలైజ్డ్ ల్యాబ్ అంతా ఉంటుంది సార్ అక్కడ. మేడం మీరు చెప్పినప్పుడు అంటే పక్షవాతం వచ్చిన వల్ల న్యూరో సెక్రటరీ కాంప్లికేషన్స్ అని ఏమొస్తాయి అంటారు? పక్షవాతం అనేది ఒక సడన్ చేంజ్ ఆఫ్ లైఫ్లో, అంటే సడన్గా డిజేబుల్డ్ అయిపోవడము, వాళ్ళు ఒక సైడ్ అంతా వీక్నెస్ రావడము, మాట పడిపోవడము, మూతి వంకరపోవడము, ఇలా వస్తుంది. దీనివల్ల ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఇప్పుడు పక్షవాతం వచ్చిన తర్వాత ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా అందరిలాగా ఇంతకుముందులాగా సోషాలిటీ అది అందరితో కలవకుండా ఉండలేకపోవడం, ఇవన్నిటి వల్ల ఎక్కువ డిప్రెషన్కి గురవుతారు వాళ్ళు. దీన్నే పోస్ట్ స్ట్రోక్ డిప్రెషన్ అంటారు. దీంటి సింప్టమ్స్ ఏముంటాయంటే ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా ఒకరి ఒంటరిగా ఉండడము, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడము, నిద్ర సరిగా పట్టకపోవడము, చనిపోవాలన్న ఆలోచనలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. డిప్రెషన్ కాకుండా ఇంకా వేరే యాంగ్జైటీ అంటారు ఎక్కువ. హలో అమ్మా, మీ టీవీ సౌండ్ తగ్గించి మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి, చెప్పండి. న్యూరాలజీ చెప్తున్నారండి మీరు, మరి అది ఇది న్యూరోసైకిటరీ సంబంధం కాదండి, మీరు నెక్స్ట్ టైం కాల్ చేయండి. చెప్పండి మేడం. పక్షవాతం, యాంగ్జైటీ, వీళ్ళల్లో యాంగ్జైటీ ఇంకా సైకోసిస్ అని అంటామంటే మాటలు వినిపించడము, ఎవరో అనుమానాలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఎక్కువ వచ్చేదైతే డిప్రెషన్ ఎక్కువ వస్తుంది, వీటిని ఇంకా యాంటీ డిప్రెషన్స్ అని వీటితో ట్రీట్ చేయొచ్చు. సార్ అశోక్ గారు మీరు చెప్పండి సార్, అంటే తలనొప్పి యొక్క న్యూరోసైక్రటరీ కాంప్లికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటారు? ఇందాక చెప్పారండి స్టార్టింగ్లో, తలకాయ నొప్పి అస్సలు మనము లైట్గా తీసుకోకూడదు, ఎందుకంటే తలకాయ నొప్పి కెన్ బి ఎ ఫస్ట్ సింప్టమ్ ఆఫ్ స్ట్రోక్. మనకు తలకాయ నొప్పి ఒక హైపర్ టెన్సివ్ పేషెంట్కి తలకాయ నొప్పి వస్తున్నప్పుడు అస్సలు దాన్ని అశ్రద్ధ చేయకూడదు, వెంటనే వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకుంటే యూ కెన్ ఎవర్టే స్ట్రోక్. ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మేడం చెప్పినట్టు ఒకసారి పక్షవాతం వస్తే అన్నీ సీక్వలే, వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి వాళ్ళకే పక్షవాతం రాగానే ఆత్మనిర్భర భావంకి లోన్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవాలని రావటము, ఫిజికల్ ఇంపేర్మెంట్ అనేవి జరుగుతాయి. కాల్ చూద్దామండి. హలో, మా నమస్కారం అండి, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. చెప్పండి. నాకు పరాలసిస్ వచ్చి 10 ఇయర్స్ అవుతుందండి, ఫేషియల్ పరాలసిస్ వచ్చి ఐఎస్ 30 ఇయర్స్. సార్ యాక్సిడెంట్ గా అయింది, బ్యాక్ సైడ్ బ్రెయిన్ కెనకలు తగి ఉంది, స్కానింగ్ ఏం చూపించుకోలేదు, బాగా లెక్కలేదు, హెడ్ అంతా పెయిన్ కావడం, నిద్ర పట్టకపోవడం, ఏం దాని ప్రాబ్లం అంటే తెలుసుకుందా అని ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఫేషియల్ పారాలసిస్ అనేది ఇప్పటికి ఇంకా అలానే ఉందా అండి, తగ్గిందా?
అది తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ఇందాక సార్ చెప్పారు కదా తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి, అది కూడా మీరు ఒక సైడే వస్తుంది అంటున్నారు కాబట్టి దాని గురించి అది డీటెయిల్డ్గా కొంచెం ఎవాల్యుయేట్ చేసి తర్వాత కొన్ని టెస్టులు అవసరమైతే కొన్ని టెస్టులు చేస్తే మీరు డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ అవ్వండి, అప్పుడు చూద్దాం. ఓకే మేడం. అట్లాగే తర్వాత మేడం దగ్గర అన్నట్టు ఇప్పుడు ఫన్ సైడ్ అంటారు, ఎందుకంటే మైగ్రేన్ హెడేక్ కూడా చాలా వరకు మనకి న్యూరోఫిజిషియన్ చూసినా దాని యొక్క న్యూరోసైకియాట్రిక్ ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే సడన్గా అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ఒత్తిడికి లోనయ్యి, ఈవెన్ వీ హావ్ సీన్ కేసెస్ వేర్ ది కమిటెడ్ సూసైడ్స్, అంటే అంత నొప్పికి తట్టుకోలేక. సో హెడేక్ అన్నమాట లైట్గా తీసుకోవడం కానీ. అట్లాగే బ్రెయిన్ ట్యూమర్ కూడా ఫస్ట్ సింప్టమ్ కెన్ బి హెడేక్. సో చాలామంది మనం ఒక రీసెంట్గా ఒక కేసు చూసాం, వాళ్ళ ఒక లేడీ వచ్చారు బాగా హెడేక్ వస్తామంటే వాళ్ళ హస్బెండ్ ఏమో ఏం పర్లేదులే పెయిన్ కిల్ వేసుకోమన్నట్టు, కానీ ఆమెకి ఎందుకు తేడా అనిపించి డిజీనెస్గా ఉండి కళ్ళు తిరుగుతున్నప్పుడు ఆమె వచ్చి చెప్పి ఒక స్కాన్ తీసి చేయడం జరిగింది. వెంటనే ఆమెకి ఫ్రంటల్ లోబ్ అనే లోబ్ లో ఒక బ్రెయిన్ ట్యూమర్ మేము డిటెక్ట్ చేసాము. దాని తర్వాత మీ ఆంకాలజీ ట్రీట్మెంట్కి అన్నీ తీసుకుంటారు. కానీ నేను చెప్పేది ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము తలకాయ నొప్పిని లైట్గా తీసుకోకూడదు, ఎందుకంటే తలకాయ నొప్పి దానివల్ల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. తర్వాత ఫ్యూచర్లో కనుక ఇది కనుక తలకాయ నొప్పి సరిగ్గా మేము ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫ్యూచర్లో స్ట్రోక్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద వ్యాధులు రావచ్చు. సో తలకాయ మట్టుకు లైట్గా తీసుకోవడం అస్సలు లేదండి. సరే మేడం, మీరు చెప్పండి అంటే ఆల్కహాల్ తీసుకున్న వల్ల వచ్చే న్యూరోసైకియాట్రిక్ కాంప్లికేషన్స్ ఏంటంటారు? ఇప్పుడు ఎక్కువ కామన్గా మనం చూసేది ఆల్కహాల్ వల్ల, ఆల్కహాలిక్స్ ఎక్కువ తాగడం, ఇంకా దానివల్ల వచ్చే న్యూరోసైకియాట్రిక్ కాంప్లికేషన్స్ కూడా చూస్తున్నాము. మామూలుగా విత్డ్రాల్ సింప్టమ్స్ అని చూస్తాం వాళ్ళల్లో, అంటే దానిలో కూడా సింపుల్ విత్డ్రాల్, కాంప్లికేటెడ్ విత్డ్రాల్ అని ఉంటాయి. విత్డ్రాల్ అంటే ఏంటంటే మందు ఆపేసిన తర్వాత కొన్ని మన హలో సార్ నమస్కారం అండి, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి. మా అన్నయ్యకి ఫస్ట్ టైం కాలుష్య పడిపోయింది. ఓకే. ఒంటరి ఫస్ట్లో నయం అయింది. అనే హాస్పిటల్లో వాడతాం. సార్ కొద్ది గట్టిగా మాట్లాడండి సార్, క్లియర్గా లేదు. హాస్పిటల్లో వాడతాం మేడం. సార్ ఇప్పుడు మీ సమస్య అండి చెప్పండి. మా అన్నయ్యకి అయితే ఇంకా 2 ఇయర్స్ రాలేదండి. అంటే బిఫోర్ పక్షవాతం అని వచ్చింది, దానికి ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు. అంటే నేను ఇంత చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టుగా పక్షవాతం అనేది ఎంత ఏరియా ఎఫెక్ట్ అని చూసుకోవాలి. ఎందుకంటే మీ మందే ముందు చెప్తున్నా, ఆ తలకి ఏ వచ్చిన ముందే మీరు కానీ ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ ఉండే కదా. 3 ఇయర్స్ కూడా టైం పడుతుంది సార్, వెంటనే కొన్ని కొన్ని రావు. ఎందుకంటే ఇవి దీర్ఘకాలిక వ్యాధులు, ఇవి క్రానిక్ కండిషన్స్, ఇవి స్లోగా మందులు వాడగా అట్లాగే రీహాబిలిటేషన్ అని ఉంటుంది. ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ చేస్తూ ఉంటే విత్ న్యూరో ఫిజియోథెరపిస్టులు ఉంటారు మనకి స్పెసిఫిక్గా, వాళ్ళతో పాటు మనం రీహాబిలిటేషన్ అనేది తీసుకుంటే తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇట్ విల్ కమ్, బట్ ఇట్ విల్ టేక్ టైం. అది ఎంత ఏరియా అయింది కూడా మనం చూసుకోవాలి, ఎంత ఏరియా ఇన్వాల్వ్ అయింది దాన్ని బట్టి మనకి ఉంటుంది తెలుసు. మేడం చెప్పండి మేడం. ఆల్కహాల్ వీళ్ళల్లో విత్డ్రాల్ సింప్టమ్స్ అని చూస్తుంటాం మనము. విత్డ్రాల్ అంటే మందు ఆపేసిన కొద్ది గంటలకి కొన్ని సింప్టమ్స్ చూడగలము, అంటే చేతులు వణకడము, ఎక్కువ చెమటలు పట్టడం, గుండె దడదడ ఉండడం, వామిటింగ్ వచ్చినట్టు ఉండడం, నిద్ర పట్టకపోవడం, తలనొప్పి రావడం, ఇవన్నీ సింపుల్ విత్డ్రాల్ సింప్టమ్స్ అని అంటాము. ఈ సింప్టమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటుంటారు. ఈ ఆల్కహాల్ డిపెండెన్స్ ప్యాటర్న్ వచ్చి ఇంకా ఎక్కువ ఇయర్స్ అయ్యే కొద్దీ కాంప్లికేటెడ్ విత్డ్రాల్ రావచ్చు, అంటే ఆపేసిన ఒక్క రోజులోపు ఫిట్స్ రావచ్చు. ఇదేంటంటే హలో హలో సార్ నమస్కారం అండి, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. హలో చెప్పండి. చెప్పండి. కాంప్లికేటెడ్ విత్డ్రాల్ అని అంటారు. దీన్ని ఏంటంటే ఇక్కడ ఫిట్స్ రావచ్చు, అంటే మందు ఆపిన ఒక రోజు లోపల ఫిట్స్ వస్తాయి. ఇవేంటి నార్మల్ ఫిట్స్ వేరు, ఇవి ఆల్కహాల్ తాగి ఆపేసి ఆపేయడం వల్ల వచ్చే ఫిట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ఆల్కహాల్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఈ ఫిట్స్కి మనం ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. ఇంకొకటి డెలీరియం అని అంటారు. డెలీరియం అంటే
పర్సన్కి ఎక్కడున్నాను ఏంటి ఎవరు మనుషులు ఎవరు వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోవడము, టైమింగ్స్ గుర్తుపట్టలేకపోవడము, ఇంకా ఎవరో లేని మనుషులు కనిపిస్తూ ఉండడము, ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. వీటిని ఫస్ట్ ఖచ్చితంగా అడ్మిట్ చేసి వీటిని ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్. ఓకే మేడం, మీ యొక్క వాల్యుబుల్ మార్కెట్ అని ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు ఇచ్చిన ధన్యవాదాలు. ఓకే వర్స్, ఇది నా హలో డాక్టర్ కార్యక్రమం. మరల ప్రసారం హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్, ఏలూరు రోడ్, ఎనికేపాడు, విజయవాడ వారి అద్భుత అవకాశం. దీర్ఘకాలిక తలనొప్పి, మైగ్రేన్ స్క్రీనింగ్ ప్యాకేజీ, 3,000 రూపాయల విలువ గల సిటీ స్కాన్ స్క్రీనింగ్ ప్యాకేజ్ 50% డిస్కౌంట్ తో కేవలం 1,499 రూపాయలకే. ఈ ప్యాకేజీ నందు బ్లడ్ షుగర్, సిబిపి, సీరం క్రియాటిన్, సిటీ బ్రెయిన్ ప్లాన్ స్కాన్, డాక్టర్ కన్సల్టెన్సీ. 6,000 రూపాయల విలువ గల ఎంఆర్ఐ స్కాన్ స్క్రీనింగ్ ప్యాకేజీ 50% డిస్కౌంట్ తో కేవలం 2,999 రూపాయలకే. ఈ ప్యాకేజీ నందు బ్లడ్ షుగర్, సిబిపి, సీరం క్రియాటిన్, ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానింగ్ మరియు డాక్టర్ కన్సల్టెన్సీ. సంప్రదించండి. మా అడ్రస్: అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్, ఎడికేపాడు, విజయవాడ. ఫోన్ 0866284313, సెల్ 9603834410.